తెలుగు ఆడియో నాలుగు హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. ఎర్రన్శెట్టి సాయిగా రచించినటువంటి సుడిగుండాపురం రైల్వే హాల్ట్ అనే నవలను చదువుతున్నాను. ఇప్పుడు నువ్వు అంకుల్ని కాదని ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఆస్తి మటాష్ అయిపోతుంది, అంతేనా? అంతేకాదు, నా ఆస్తి అంతా అనాథ శరణాలయానికి ఇచ్చేస్తాడు మావయ్య. వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్, పొజిషన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, ఒప్పుకున్నాడు ప్రకాష్. అయినా కానీ మనం ఏమాత్రం నిరుత్సాహపడక్కర్లేదు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది, ఉత్సాహంగా ఉంది అన్నాడు భవానీ శంకర్. ప్రకాష్ ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. ప్రతిమ నవ్వింది. అవును ప్రకాష్, భవానీ శంకర్ నేను కలిసి నిన్ను సుష్మను ఒకటి చేసేస్తాం. ఎలా అని అడక్కు. మా డాడీని ఒప్పించేందుకు ఏదో ఒక ఉపాయం ప్లాన్ చేద్దాంలే. నిజంగా మన ప్లాన్ సక్సెస్ అవుతాయా గురు? కొంచెం అనుమానంగా అడిగాడు. సక్సెసా? ఇన్సల్ట్ బ్రదర్. మన ప్లాన్కు పరిస్థితులు ఎలా తారుమారవుతాయిపోతాయంటే చివరకు మార్కండేయులే సుష్మను చేసుకోమని, లేకపోతే ఆస్తి ఇవ్వనని నీ వెంట పడుతుంటే నువ్వు వద్దని పారిపోతావన్నమాట. ప్రకాష్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. అలా అనుకు బ్రదర్, నేను సుష్మను వద్దని పారిపోవటం ఎప్పటికీ జరగదు. అలా అంటే నాకు కొంచెం డిప్రెస్డ్గా ఉంటుంది. ఓ, నీ పెద్ద మెంటల్ కేసు లాగా ఉన్నావే. నేను మన కెపాసిటీ గురించి చెప్తున్నానరా మగడా. నిజంగా నువ్వు సుష్మను చూసి పరిగెత్తావని కాదు. ప్రకాష్ ఆనందంతో పొంగిపోయాడు. అలా అయితే పర్లేదు గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మామయ్యని వల్ల వేసుకోవడానికి ప్లాన్ ఏమిటి? నిశ్శబ్దం బ్రదర్. ప్రస్తుతానికి నిశ్శబ్దం అంటే సైలెంట్గా ఉండడమా? నోనో, నిశ్శబ్దంగా ఆయనకు తెలియకుండా ఆయనను లోపరుచుకోవడం. దీన్నే ఇంగ్లీష్లో సైలెంట్ అగ్రెషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిమ, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు. మీ డాడీ కాబట్టి ఆయన లూప్ హోల్స్ నీకు బాగా తెలుసుంటాయి. డాడీకి బిజినెస్లో మంచి లాభాలు సంపాదించి పెట్టే ఐడియాలు ఎవరైనా ఇస్తే వాళ్ళను నెత్తిన పెట్టుకుంటారు. నీకు తెలిసిన సంగతే కదా అంది ప్రతిమ. ఆఫ్కోర్స్ తెలుసు, కానీ మనకు అలాంటి ఐడియాలు లేవనే కదా. మామయ్య బిజినెస్ దర్దాపులకు కూడా రానిటం లేదన్ను. అయినా కానీ సడన్గా నీ బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తున్నట్టు నటించాలన్నమాట. కావాలంటే ఒకటి రెండు ఐడియాలు భవానీ శంకర్ సప్లై చేస్తాడులే. వాట్ భవానీ? ఆఫ్కోర్స్, నీలాంటి అందవతి ధనవతి చెప్తే ఎదుటివాడు 5-6 జన్మల వరకు సరెండరై ఉండాల్సిందే కదా. ప్రకాష్ ముఖంలో ఆనందం కనిపించింది. అయితే ఇంకా చూసుకో ప్రతిమ, మామయ్య బిజినెస్ని దున్నేస్తాం. ప్లాన్ నెంబర్ 1 ఏమిటి బ్రదర్? త్వరగా చెప్తే ఇంప్లిమెంట్ చేస్తాను. భవానీ శంకర్ అతని భుజాన్ని తట్టాడు మెచ్చుకోలుగా. శభాష్, నీకున్న వేగం అద్భుతం బ్రదర్. బిజినెస్లో బేసిక్గా నువ్వు రూల్ తెలుసుకోవాలి. ఏమిటది? స్లో అండ్ స్టడీ తెలుసు, విన్స్ ద రేస్. 8th క్లాస్లో చదివాను. అక్కడే మటాష్ అయిపోయావు బ్రదర్. ఈ రోజుల్లో స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అర్థమైందా? డైన్ ద రేస్ అయిపోతుంది. కనుక నీ దృష్టంతా అంకుల్ తాలూకు సినిమా ఇండస్ట్రీ మీద కేంద్రీకరించు. ఫీల్డ్ బాగా స్టడీ చేసి నా దగ్గరకు రా, అప్పుడు యాక్షన్. ఓకే ఓకే అనేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రకాష్. సెక్రటేరియట్ మామూలుగానే పెళ్లివారిలాగా, పెళ్లివారి ఇల్లులాగా కలకలాడిపోతుంది. తమ తమ కార్యాలు నెరవేర్చదలుచుకున్నవారు, తమ ప్రత్యర్థుల కార్యాలకు విఘ్నం కలిగించదలుచుకున్నవారు అందరూ కార్డాలలో బ్రోకర్ల వెంబడి హడావిడిగా తిరుగుతున్నారు. జనరంజని పబ్లికేషన్ సేల్స్ మేనేజర్ మోహన్ రాజ్ కూడా హుషారుగా సెక్రటేరియట్లోకి జవబడ్డాడు. తాము పబ్లిష్ చేసినటువంటి అడ్డమైన సాహిత్యం ప్రభుత్వ లైబ్రరీలో ఎలా కొనిపించాలో, అందుకుగాను ఎవరికెంత లంచం ఇవ్వాలో అన్నీ అతనికి కరతలామలకమే. ఓసారి అతను చదవడం రాయటం వచ్చిన 18 మంది వ్యవసాయ కూలీలను తీసుకొచ్చి రోజు కూలీ మీద వారితోటి రాత్రింబవళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ రాయించి ఆ రాసిన దాన్ని బోలెడు పిల్లల పుస్తకాల పేర్లతోటి అచ్చువేయించి వాటిని ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్లో ప్రభుత్వంతో కొనిపించాడు. అయితే ఇంతవరకు తన పుస్తకాలు ప్రభుత్వానికి అంటగట్టే బ్రోకర్లనే పట్టుకోగలిగాడు. కానీ ఇలా పుస్తకాన్ని నిషేధించేందుకు కూడా ఏర్పాటు చేసేటటువంటి బ్రోకర్లు ఉంటాయనే విషయం ఆలోచించలేదు. తిన్నగా హోమ్ డిపార్ట్మెంట్ తాలూకు కారిడార్లో చేరుకున్నాడు అతను. ఒక్కసారిగా 6 డజన్ మంది అన్ని వైపుల నుంచి దూసుకొచ్చి అతన్ని చుట్టుముట్టేశారు. ఏం కావాలి సార్,
ఎస్పీని ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేయించాలా? 10,000 ఇవ్వండి, పని అయిపోతుంది, మిగతా డబ్బు పని అయ్యాక ఇవ్వచ్చు అని అడతాను. ఇన్స్పెక్టర్ని ఎవరినైనా బాగా సంపాదన వచ్చేటటువంటి పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలా? 10,000,000 ఇవ్వండి చాలు, రేపు పొద్దున కల్లా ఆర్డర్స్ ఇప్పించేస్తాను అన్నాడు ఇంకొకతను. కానిస్టేబుల్ ఎవరైనా ప్రమోషన్ కావాలంటే చూసుకోండి, 50,000 సంవత్సరంలో డబ్బులు సంపాదించుకోవచ్చు మళ్ళీ అన్నాడు ఇంకొకతను. నా కేసు వేరు అన్నాడు మోహన్ రాజు. ఏమిటది, బాంబులు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డావా? ఆ బాపతి కేసులు ఎత్తివేయడానికి 600,000 క్యాష్ డౌన్ చేయాలి. అది కాదయ్యా, ఒక నవలను బ్యాన్ చేయించాలి. అవును, అందుకు బ్యాన్ చేయించాలి. అది బ్యాన్ చేయించడం మాకు అవసరం అంతే. ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. లోకల్ అంతా ముఖా చూసుకున్నారు. ఏమో సార్, ఇలాంటి కేసు మేము ఎప్పుడు డీల్ చేయలేదు. అది బ్యాన్ చేయించడం వల్ల మీకు ఎంత లాభం వస్తుందో చెప్తే దాన్ని బట్టి రేట్ చెప్తాం. మాకేం లాభం ఉండదు, ఏదో పట్టుదల కొద్ది చేస్తున్నాం. అలాగా అయితే 5,000 ఇవ్వండి చాలు. 5,000? 2,000 చేసుకోండి. 2,000? నీ అవ్వా, మరీ అన్యాయంగా బేరమాడుతున్నావేమయ్యా. మా ఎమ్మెల్యే గారు ఏం తినాలి, డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఏం తినాలి, క్లర్కులందరూ ఏం తినాలి, నేను ఏం తినాలి? పోనీ 4,000 ఇస్తాను, అంతకంటే 1 పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇంకో 200 చేసుకో. మాకు గిట్టదయ్యా బాబు, ఇంకేం మాట్లాడుకో పద అంటూ అతన్ని బ్రోకర్ ఓ చెట్టు కింద తీసుకెళ్లాడు. అక్కడ ఓ పెద్ద మనిషి ఖద్దర్ పంచే లాల్చీ వేసుకుని తన చుట్టూ చేరిన 4 వ్యక్తులతోటి మాట్లాడుతున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ఎవరో మినిస్టర్ని పట్టుకుని ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించుకున్నాడయ్యా, నేనేం చేయని చెప్పు. ఏమన్నా చేయండి సార్, ఇంకో 100,000 రూపాయలైనా ఖర్చు అయితే సరే. ప్రెస్టేజ్ క్వశ్చన్ ఇది. సరే చూద్దాం సార్, ఈ ఎందో చిన్న వ్యాపారం ఉంది అన్నాడు మోహన్ రాజుని చూపిస్తూ. ఏమిటది, తెలుగు నవల ఒకటి బ్యాన్ చేయించాలట. తెలుగు నవలను ఎందుకు బ్యాన్ చేయించడం? మామూలుగానే ఎవడు తెలుగు నవలలు కొనడం లేదని మొన్ననేగా ఆ పబ్లిషర్ ఎవరో అంటున్నాడు. ఇదేదో రివెన్యూ వ్యవహారం అంట సార్, ప్రెస్టేజ్ వ్యాపారం. సరే, ఆ పుస్తకం కాపీ ఏది? మోహన్ రాజు వెంటనే ఓ కాపీ బ్యాగ్లోంచి తీసిచ్చాడు. వెంటనే ఆ పుస్తకం తీసుకుని తిన్నగా హోమ్ సెక్రటరీ చాంబర్లోకి జొరపడ్డాడు అతను. మోహన్ రాజు కూడా లోపలికి నడిచాడు. ఏమిటండి, ఏమిటి రాయడం? ఇలాంటి దారుణమైన పుస్తకాలు మార్కెట్లోకి వచ్చేస్తుంటే ఏం చేస్తుందండి మీ డిపార్ట్మెంటు? ఎర్ర మట్టి అంటే ఏమిటి, ఈ వ్యవస్థను చంపి ఆ రక్తంతో మట్టిని తడపాలనే కదా ఆ రచయిత ఉద్దేశం. వెంటనే బ్యాన్ చేయండి ఈ పుస్తకాన్ని. కావాలంటే హోమ్ మినిస్టర్ గారితో కూడా చెప్తాను. హోమ్ సెక్రటరీ కంగారు పడ్డాడు. అబ్బే, మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు దాకా ఎందుకు? మేమే బ్యాన్ ఆర్డర్స్ ఇప్పించేస్తాం. కాకపోతే దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయడానికి 1 వారం రోజులు పట్టవచ్చు. కుదరదండి, 1 వారం రోజులు కాదు కదా, 2 రోజులు కూడా ఆగను. ఇది ప్రెస్టేజ్ క్వశ్చన్. పోనీ ఎల్లుండి వరకైనా టైం ఇస్తే సరే. తెలిసిన వాళ్ళని ఊరుకుంటున్నా, ఎల్లుండి కల్లా బ్యాన్ ఆర్డర్స్ రెడీకి ఉండాలి. సరేనా? సరే. అతను మోహన్ రాజుతో బయటకు రాగానే మోహన్ రాజు అతనికి క్యాష్ ఇచ్చేశాడు. ఆ 2వ రోజు ఉదయం మార్కండేయులు తన ఆఫీస్లో కూర్చుని బ్యాలెన్స్ షీట్ గుండుంచుకుని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటే పోలీస్ ఇన్స్పెక్టర్ హడావిడిగా లోపలికి వచ్చాడు. అతనిని చూసి మార్కండేయులు కొంచెం కంగారు పడ్డాడు. పోలీసులంటే ఎంచేతనో, అతనికి సైకలాజికల్గా చాలా భయం. అందుకే ఏ రోజు వాడు తన జోలికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఎస్ ప్లీజ్, ఏం కావాలి అని అడిగాడు సౌమ్యంగా. అప్పటికే ఇన్స్పెక్టరు ఫుల్ మందు కొట్టేసి ఉండడం చేత మాట రాలేదు. కుర్చీలో కూలబడి ఓ నిమిషం మార్కండేయుల వైపే గుచ్చు చూస్తూ తను ఎందుకు వచ్చాడా అన్న విషయం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. అతని సైలెన్స్ని మరో విధంగా అర్థం చేసుకున్న మార్కండేయులకి భయం వేసింది. ఆ ఇన్స్పెక్టర్ తప్పక తను అరెస్ట్ చేయబోతున్నాడనే అనుమానం కలిగింది అతనికి. ఎర్రమషి బ్యాంచ్ పబ్లిషర్ నువ్వేనా అడిగాడు ఇన్స్పెక్టర్. మార్కండేయులకి అతని మాటలు అర్థం కాలేదు. మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు వినయంగా. ఎర్రమషి బుష్ అన్నాడు అతను. అమెరికా ప్రెసిడెంట్ బుష్ గురించా మీరు మాట్లాడేది? కాదు బుష్, నేను మాట్లాడేది బుష్ గురించి. ఎర్రమషి బుష్, బుష్, ఆ బుష్ని మన గవర్నమెంట్ బాన్స్ చేసింది. బాన్స్? బాన్స్ హజమైందా? ఓహో, జార్జ్ బుష్ మీద వచ్చే బుక్ అన్నింటినీ మన ప్రభుత్వం బ్యాన్ చేసిందంటున్నారా?
మా దగ్గర ఆయన మీద పుస్తకాలు ఏమీ లేవు సార్. ఇన్స్పెక్టర్కి చిరాకు వచ్చింది. జార్జ్ బుష్ కాయహ ఎర్రమషి బుష్ మీ దగ్గర ఉన్నాయి, మీరే పబ్లిష్ చేశారు. మార్కండేలో ఉన్న కొద్ది జుట్టులో బాగా తెల్లబడిన రెండు వెంట్రుకలు పీకేసుకున్నాడు చిరాక. సరిగ్గా అదే టైంలో మోహన్ రాజ్ భవానీ శంకర్తో పాటు లోపలికి వచ్చాడు ఆనందంగా. హాయ్ ఫాదర్ ఇలా, చూసారా మన పుస్తకాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, న్యూస్ పేపర్స్లో వేశారా న్యూస్. ఐ మీన్ నేనే వేయించాను అన్నాడు భవానీ శంకర్ న్యూస్ పేపర్స్ మార్కండేయల ముందు పెడుతూ. అదే ఎర్రమషి బుష్ అన్నాడు ఇన్స్పెక్టర్ ఉత్సాహంగా. భవానీ శంకర్ ఇన్స్పెక్టర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎస్ మై డియర్ ఇన్స్పెక్టర్, ఎర్రమషి బుష్. ఆ విషయం మీకెలా తెలుసు? ఇన్స్పెక్టర్ జేబులో నుంచి బ్యాన్ ఆర్డర్ తీసి చూపించాడు. భవానీ శంకర్ ఆనందంగా ఆ పేపరు మార్కండేయల మీదకు విసిరాడు. చూసారా ఇదంతా మనం వేసిన ప్లానే, ఎర్రమట్టి బ్యాన్ చేయించాం. ఇక చూడండి 2 రోజుల్లో 8,000 కాపీలు టక్కున అమ్ముడైపోతాయి. మార్కండేయులకి అర్థం కావటం లేదు, బ్యాన్ చేయించారా? అవును ఫాదర్లా, మన మోహన్ రాజు ఆ పనిని అద్భుతంగా నిర్వర్తించాడంటంలో సందేహం ఏమీ లేదు. ఎర్రమట్టి పుస్తకాన్నా? అవును, 5,000 లంచం ఇచ్చి బ్యాన్ చేయించాను. మన పుస్తకాన్ని మనమే బ్యాన్ చేయించామా? ఎస్ ఎస్ ఎస్, యు ఆర్ మ్యాడ్. నీకు పిచ్చెక్కింది, అసలే పుస్తకాలు అమ్మడం ఒక చేస్తుంటే 5,000 లంచం ఇచ్చి ప్లీజ్ గెట్ అవుట్, యు ఆర్ డిస్మిస్డ్, గెట్ అవుట్. ఇంకోసారి నీ ముఖం నాకు చూపించుకో, మా అమ్మాయి ప్రతిమకు కూడా చూపించుకో, గెట్ అవుట్ ఆవేశంగా వచ్చాడు అతను. సరిగ్గా అప్పుడే 4 వ్యక్తులు ఆఫీస్లోకి జోరపడ్డారు. ఎవరు మీరు? మరింత రెచ్చిపోతూ అడిగాడు మార్కండేయులు. ఎర్రమట్టి బుక్స్ కావాలి సార్, జనం అంతా తెగ అడుగుతున్నారు మా షాప్స్లోకి వచ్చి. మేము బుక్ షాప్ ఓనర్స్మి, మా నలుగురికి తలో 200 కాపీలు కావాలి, ఓ వ్యక్తి హడావిడిగా అన్నాడు. చూసావా మై డియర్ ఫాదర్ ఇన్ లా, ఆవేశంలో గెట్ అవుట్ అంటూ తెలుగు సినిమాలో చచ్చు హీరో ఫాదర్ ఇన్ లాగా అడిచేయడం గొప్ప కాదు. సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్లో కూడా లలితాజీ మెదడు ఉపయోగించినట్టు, చేత్తో మెదడుని మోగించినట్లు చూడుము, సత్ఫలితాలు ఉంటాయి. ఆ మాటలతో ఇన్స్పెక్టర్ పుంజుకున్నాడు. అతి కష్టం మీద తూలుతో లేచి నిలబడ్డాడు. ఏ మిషర్, ఎర్రమషి బుష్ అమ్మడానికి వీల్లేదు. అమ్మితే అందరినీ అరెస్ట్ చేసిస్తా, ఆ షాప్ అంతా జీపులో వేసుకెళ్ళిపోతా అన్నాడు కింద పడబోయి గోడ పట్టుకుని నిలబడుతూ. భవానీ శంకర్కి విషయం అర్థమైంది. ఇన్స్పెక్టర్ వైపు చిరునవ్వుతో చూశాడు. మీరు చెప్పదలుచుకున్నది ఏదో చాలా చక్కగా వివరించారు మా డియర్ ఇన్స్పెక్టర్. మీరు ఎర్రమషి బుషు స్టాక్ అంతా కావాలి, అంతేనా? అంతే, కానీ అవన్నీ రాష్ట్రం అంతటా బుక్ షాప్స్కి పంపించేశాం బ్రదర్. వెంటనే మీ కానిస్టేబుల్ని షాప్స్కి పంపించి స్టాక్ అంతా సీజ్ చేసేయండి. ఓ అషీ, అయితే ఇక్కడేం షాక్ లేదు, అంతేనా? అంతే బ్రదర్. నన్ను బ్రదర్ అనుకో. అనకూడదా బ్రదర్? అనకూడదు, ఐఆమ్ ఆన్ డ్యూటీ అంటూ ధబేల్మని కింద పడిపోయాడు. వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ అతన్ని మోసుకొని తీసుకెళ్ళిపోయారు. భవానీ శంకర్కి మళ్ళీ ఉత్సాహం వచ్చేసింది. ఇంకా చూస్తామేమిటి మై డియర్ మోహన్ రాజ్, వెంటనే మిగిలిన స్టాక్ అంతా కూడా పంపించేసేయండి. ఆ ఇన్స్పెక్టర్ మందు ప్రభావం నుంచి బయటపడి మళ్ళీ మన ఆఫీస్కి వచ్చి ఎర్రమట్టి పుస్తకం ఒకటి కూడా మన దగ్గరకు ఉండ కనిపించకూడదు, సరేనా? మార్కండేయులకి మతిపోయినట్లయింది. అతనికి ఇదంతా కలో నిజమో అర్థం కావటం లేదు. అంతకు ముందు రోజే తమ పబ్లికేషన్లో అటక మీద ఉన్న పుస్తకాల స్టాక్ అంతా పాత న్యూస్ పేపర్లు కొనేవాడికి అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ స్టాక్ అంతా హార్డ్ క్యాష్గా మారి తన చేతికి రాబోతుంది. భవానీ శంకర్ మార్కండేయుల వైపు చిరునవ్వుతో చూశాడు. చూసారా మై డియర్ ఫాదర్-ఇన్-లా, బిజినెస్కి తెలివితేటలు ముఖ్యం. కానీ సఫారీ సూట్ వేసుకుని వచ్చి ఆఫీస్లో కూర్చుని సీలింగ్ వంగ చూస్తూ ఆలోచించడం ముఖ్యం కాదు, అంచేత కొంచెం ఎదగడం నేర్చుకోండి. మార్కండేయుల ముఖం కోపంతో జీవరించింది. నన్ను ఫాదర్-ఇన్-లా అని పిలవద్దని అది వరకోసారి చెప్పాను, అలా చెప్పడం చాలా మంచి అలవాటు. ప్లీజ్ కీప్ ఇట్ అప్ ఫాదర్-ఇన్-లా, ఎప్పటికప్పుడు నాకు రిమైండ్ చేస్తూ ఉండండి అనేసి బయటకు నడవబోతూ ఉంటే మార్కండేయులు త్వర త్వరగా అతని దగ్గరకు వచ్చాడు. ఎనీవే ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్, ఆ పుస్తకాలు బ్యాన్ చేయించడం వల్ల అమ్ముడుపోవచ్చు కానీ నా జనరంజని పబ్లికేషన్స్ మీద ప్రజలకు సదుపాయం పోతుంది. జనరంజని పబ్లికేషన్స్ ఎప్పటి సంస్థో తెలుసా? మా ముట్టాతల కాలం నుంచి వస్తున్నటువంటి ప్రెస్టీజియస్ సంస్థ కాబట్టి
అది ధవేల్మని బొక్కబోల్లా పడిపోకుండా ఆపుతున్నాను ఫాదరిన్లా. లలితాజీ చెప్పినట్టు సమ్రజ్నేకి బాధ హై అంటూ మెదడు ఊగించి చూపాడు. మాకర్నేల్కి కోపం ముంచుకొచ్చింది. కానీ అప్పటికే భవనన్ శంకర్ బయటకు నడిచిపోయాడు. వరహాలరావు డైనింగ్ టేబుల్ కింద కూర్చుని ఆ రోజు న్యూస్ పేపర్ రహస్యంగా చూస్తున్నాడు. ఆ పేపర్లో ఏ రోజు ఏ గుర్రం గెలవడానికి అవకాశం ఉందో రాసి ఉంటుంది. ఆ రోజు చెక్మే అనేటటువంటి గుర్రం గెలవబోతోందని రాశాడు పేపర్ వాడు. కనుక ఎట్లాగైనా దాని మీద ఓ 100 కాగితాన్ని కాయాలని నిర్ణయానికి వచ్చేసాడు. ఎటొచ్చి తన దగ్గర ఆ 100 లేదు. అంతే, అడపాదడప 100 సంపాదించాలంటే ఆ ఇంట్లో పెద్ద కష్టమేం కాదు. మీరు చెప్పిందంతా ఫ్యాక్టరీ యూనియన్ లీడర్స్ తోటి చెప్పాను సార్. మీరు 6 నెలల పాటు స్ట్రైక్ చేసుకోండి. మీ కోరికలలో ఒకటి కూడా ఒప్పుకోము అన్నాను. దాంతో వాళ్ళందరూ వెళ్ళి తమలో తాము గుసగుసలాడుకుని సరే మా స్ట్రైక్ విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారండి. చెట్ సిగ్గు లేకపోతే సరే, నువ్వు సరిగ్గా డీల్ చేయకపోబట్టే వాళ్ళ సమ్మె రద్దయింది. నువ్వు నీ తెలివితేటలు ఇంకొంచెం ఉపయోగించి వాళ్లను మరింత రెచ్చగొట్టినట్లయితే సమ్మె జరిగి ఉండేది. దాంతో మన ఫ్యాక్టరీ మూలన పడేది. అంటే మనకు 1 కోటి రూపాయలు నష్టం వచ్చేది. 1 కోటి రూపాయలు నష్టం రావటం అంటే మాటలా, ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలి. దానికి చక్కని అవకాశాన్ని సర్వనాశనం చేసేసావు సంగీతరావు. ఐఎమ్ సారీ. ఈనాటి వాడు జనరల్ మేనేజర్గా ఉంటే 10 ఏళ్ళైనా నేను కోటీశ్వరుడుగానే ఉండిపోతాను. ఎప్పటికైనా ఆస్తంతా పోగొట్టుకుని నేను కోరుకునే విధంగా పూరి గుడిసెలో నా శరీర శక్తి మీద ఆధారపడి నా స్వంత శ్రమతో పొట్ట పోసుకుంటూ జీవితం గడపలేను. అందుచేత నేను డిస్మిస్ చేస్తాను. శ్యామలరావు నిశ్చేసుడయ్యాడు. ఇది అన్యాయం సార్. ఎవరినైనా లాభాలు రానందుకు కంపెనీకి సరిగ్గా నిర్వహించలేనందుకు డిస్మిస్ చేస్తారు. మీరేమో కంపెనీ మూత పట్టం లేదని డిస్మిస్ చేస్తానంటున్నారు. అన్యాయం సార్. సుధీర్ కుమార్కి కోపం పెరిగిపోయింది. శంకర్రావు దయచేసి వెళ్ళిపో. నా ఆస్తంతా హాతికర్పూరంలా హరించి వేసే మేనేజర్ కావాలి నాకు. గెట్ అవుట్. నీలాంటి నమ్మక ద్రోహులు అవసరం లేదు. శంకర్రావు దిగులుగా అతని వైపు చూశాడు. తప్పదంటారా సార్, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎప్పుడూ చేయాల్సింది పని నేను. సరే వెళ్తున్నాను సార్. మళ్ళీ మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. నీ మొహం చూస్తేనే ఐశ్వర్యం చుట్టుకునేటట్టుంది నాకు. అలాగే సార్. కానీ వెళ్లే ముందు ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి. ఏమిటది? నా పేరు శ్యామలరావు సార్. మీరు ఉపయోగించే మిగతా పేర్లు ఏమీ కాదు. ఓ అలాగా, సారీ మోహన్ రావు. ఏమిటో ఈ పేర్లతోటి నాకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజనే. శ్యామలరావు జుట్టు పీక్కుంటూ బయటకు నడిచాడు. ఆ సమయం చూసి ఆనందంగా పాట ప్రారంభించాడు వరహాలరావు. పడవెళ్ళిపోతోందిరా నా సామి, పడవెళ్ళిపోతోందిరా, అహు అహుహు అహు అహు అనుకుంటూ పుట్టెడు దిగుళ్లతో పిడికెడు బాధలతో పడవెళ్ళిపోతోందిరా నా సామి. సుధీర్ కుమార్ ఆనందంగా లేచి వరహాలరావు నిలబడ్డ చోటుకు వచ్చాడు. వరహాలరావు అతనిని గమనించినట్టుగా పాట పాడసాగాడు. సిటికెడు సీకట్లతో, కడివెడు ఆకలితో, గుప్పెడు గుండెతో, ఎడారంత మనసుతో పడవెళ్ళిపోతోందిరా నా సామి. సుధీర్ కుమార్ ఆనందం భరించలేక తప్పట్లు కొట్టేశాడు. ఆహా, ఎంత అద్భుతంగా పాడావోయ్ వరహాలు, ఇంత మంచి పాటను ఇంతకు ముందెప్పుడూ నాకు వినిపించలేదేమో. వరహాలరావు కన్నీరు తుడుచుకుంటున్నట్టు నటించాడు. ఇవాళ మనసు బాగోలేదండి, అందుకని ఈ పాట గుర్తొచ్చిందండి. సుధీర్ కుమార్కి అతని మీద జాలి కలిగింది. మనసు ఎందుకు బాగుండలేదోయ్, మా ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. మా పెద్దమ్మ వాళ్ళ చేపల వల తెగిపోయిందండి. తెగిపోయిందటండి. దాన్ని రిపేర్ చేయాలంటే 100 రూపాయలు కావాలంటండి. పాపం నా దగ్గర డబ్బు ఉంటే పంపించేవాడిని కదా అని ఏడుపొచ్చిందండి. వాళ్ళు పాప సముద్రం ముందు ఆ పూరి గుడిసెలో కూర్చుని తిండి తిప్పలు లేకుండా ఏం బాధలు అనుభవిస్తున్నారో ఏమో. సుధీర్ కుమార్ కూడా ఏడుపు వచ్చేసింది. కానీ తమాయించుకున్నాడు. ఆయన ఠక్కున జేబులో నుంచి 200 రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చేశాడు. చూడవే వరహాలరావు, గుడిసెల్లో ఉండేవాళ్ళు కంటతడి పెట్టడం నేను భరించలేనోయ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కల్తీ లేని స్వచ్ఛమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారోయ్. వెంటనే ఈ డబ్బు వాళ్ళకు పంపించు.
తాత్కాలికంగా వాళ్లను ఆవరించినటువంటి ఆ బాధలు తీరిపోయేలా చేసే అనేసి బరువు ఎక్కిన హృదయంతో మేడం మీదకు చేరుకున్నాడు. అక్కడ అంతకంటే విషాదకరమైన పాట మృదుల గదిలో నుంచి వినపడసాగింది. ఓహోహో, గాలివానలో కాళరాత్రిలో పడవ ప్రయాణం, దారి ఏమిటో గమ్యమేమిటో తెలియదు పాపం. ఆ పాట వెనకే వెక్కి వెక్కి ఏడుస్తున్న చప్పుడు ఆయన కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయిపోయాడు. తన మేడను పడవల కంపెనీ వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా అన్న అనుమానం కలిగింది. కాసేపు నెమ్మదిగా మృదుల గదిలోకి నడిచాడు. ఆమె అప్పటికే టేపిటి గాడు ఆపేసి కన్నీరు తోచుకుంటోంది. ఆయనకి ఆమె మీద జాలి వేసింది. ఏమిటి ముద్దులా ఏడుస్తున్నావా? ఆమె మాట్లాడలేదు. ఎందుకమ్మా ఆ పడవ పాటలు పాడుతున్నావు? అది గాలివానలో పడవ పాట ఏం జరిగిందమ్మా? ఆమె చివాలను అతని వైపు చూసింది. నా జీవితం కూడా గాలివానలో పడవలాగా అయింది కనుక నేను ఆ పాట వింటాను, పాడతాను డాడీ అని మళ్ళీ కెరటాల్లా వచ్చేటటువంటి దుఃఖాన్ని ఆపుకుంటూ, కానీ జీవితం గాలివానలో పడవలాగా ఎందుకయింది? మీ వల్లే డాడీ, నేను ప్రేమించిన విజయ్ని చేసుకోవడానికి వీల్లేదన్నారుగా మీరు. అతని పేరు విజయ సంజయ్ కదూ? కాదు, ఎంత పొరపాటు జరిగిపోయిందో చూసావా? నేను ఇంకా సంజయ్ అనుకుంటున్నాను, తల్లి లేని దాన్ని కాబట్టి నేను ఇలా పడవ పాట పాడాల్సి వస్తుంది. అదే మా మమ్మీ ఉంటే విజయ్ నేను పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకునేది. ఆయన్ను ఆ డైలాగ్ బాగా కదిలించింది. ఆల్రెడ్ మృదుల, నువ్వు విజయ్ పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఓ కండిషన్ మీద. కండిషన్ మీద? ఏమిటి కండిషన్? 6 నెలల్లో అతను నా ఆస్తిని అంతా ఆర్పేయగలగాలి. 6 నెలలు అయ్యేసరికి కటిక దరిద్రంలో మనందరం ఓ గుడిసెలోకి వెళ్ళిపోయి కోడి పిల్లలను మేకపిల్లలను పెంచుకుంటూ అంబలి కాచుకుని తాగుతూ వెన్నెల్లో బయట నులక మంచం వేసుకుని సుక్కల్లో చంద్రుడు పాట పాడుకుంటూ గడపాలి. అలా చేయగలిగితేనే ఆ రాజేష్కి నీకు పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. మృదుల ఆనందంతో పొంగిపోతూ తండ్రి వైపు చూసింది. థ్యాంక్ యూ డాడీ. కండిషన్ నెంబర్ 2, మృదుల తెల్లబోయింది. అదేంటి అండి, ఒకటే కండిషన్ అన్నావుగా. అవును, 1లోనే 1B ఇది. ఏమిటది, మీ పెళ్లి టైంకి ముఖేష్ కూడా గుడిసెల్లో కాపురం ఉండాలి. అతని పేరు ముఖేష్ కాదు డాడీ. తెలుసు వీరేష్. ఆమె తల పట్టుకుంది. ఓకే నేను వెళ్తున్నాను, ఈ 2 కండిషన్లు ఫుల్ఫిల్ చేస్తే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆయన వెళ్ళిపోయాడు. మృదుల త్వర త్వరగా రెడీ అయ్యి బయటకు పరిగెత్తింది. సుష్మా ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వచ్చేసరికి ప్రకాష్ కారు కనిపించింది. ఆమె ఆశ్చర్యపోయింది. మీరా అంది అతని వైపు చూసి నవ్వుతూ. అవునండి నేనే. భలే తమాషాగా ఉంది కదూ, రోజు సరిగ్గా ఇక్కడే మనం కలుసుకోవటం అన్నాడు అతను గంట నుంచి అక్కడే వెయిట్ చేస్తున్న సంగతి చెప్పకుండా. అవును అదే నేను సర్ప్రైజ్ అవుతున్నాను. టెరిఫిక్ కో ఇన్సిడెన్స్. నేను సరిగ్గా టీవీ స్టూడియోకి వెళ్ళేటప్పుడు మీరు టీవీ స్టూడియోకి వెళ్తూ ఇక్కడ కలవటం కదూ. అవును. అంటే ఇప్పుడు మీరు టీవీ స్టూడియోకి వస్తున్నారా? మరింత ఆశ్చర్యంగా అడిగింది ఆమె. చెప్పాను కదా రాకపోతే వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. వెరీ గుడ్ ఛాన్స్. ఓ మీ పాట రికార్డు ఉంది కాబోలు. ఆహా లేదు, ఐ మీన్ ఉంది అంటే ఉందన్నమాట. పాట అంటే పాట కాదు, కొంచెం అలాంటిదన్నమాట. అలాంటిది ఇంకే ఉంటుంది, ఇంకా వాళ్లకు సరిగ్గా తెలియదన్నమాట. ముందు మీరు మా స్టూడియోకి వచ్చేయండి, తర్వాత ఏదో ఒకటి చేద్దాం అన్నారు వాళ్ళు. అందుకని వస్తున్నాను. మామూలుగానే వాళ్ళ సంభాషణ వల్ల వాళ్ళ కారు వెనుక ఆగిపోయినటువంటి ట్రాఫిక్ సంఘం అధ్యక్షుడు ముందుకొచ్చి కొంచెం కోపంతో కూడిన సంజ్ఞలు చేశాడు. అది గ్రహించి ఇద్దరు కారులో బయలుదేరారు. దూరదర్శన ఆఫీసులు మామూలుగానే చాలా హడావిడిగా ఉన్నాయి. న్యూస్ రీడర్స్ మామూలుగానే తను అనధికారిక పూర్వకంగా సెక్రటరీగా ఉన్నటువంటి ఓ రాజకీయ పార్టీ తాలూకు కొన్ని కార్యక్రమాలు కవర్ చేసుకురమ్మనమని అవుట్డోర్ యూనిట్స్కి ఆదేశిస్తున్నాడు. ఆ పొజిషన్ రాజకీయ పార్టీలతో లింక్స్ ఉన్నటువంటి అవుట్డోర్ యూనిట్ ప్రొడ్యూసర్స్ ఎలాగైనా సరే ఈ కార్యక్రమం కవరేజ్ టీవీలో రాకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన ఓ సినిమా స్టార్ని 200 ఫన్నాంగులకు ఒకసారి ఇంటర్వ్యూ చేయడానికి ఓ టీవీ భట్టరాజు పొగడ్తలతోటి ఓ ఇంటర్వ్యూ పుస్తకాలను నిండా రాసుకుని కారిడార్స్లో తిరుగుతూ బైహార్ట్ చేసుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని
ఆకాశానికి ఎత్తేటటువంటి డైలాగులతోటి డ్రామాలు రాసేటటువంటి రచయితలు క్యాంటీన్ దగ్గర నిలబడి అప్పటికప్పుడు కొన్ని డైలాగులు అల్లి డ్రామా సెషన్స్ ప్రొడ్యూసర్స్కి వినిపిస్తున్నారు. స్టూడియోలోని ఫ్లోర్లో 2 ఏళ్ల క్రితం సగం షూటింగ్ చేశాక మధ్యలో అధికార రాజకీయ పార్టీ పడిపోవటం వలన ఆపేసినటువంటి డ్రామా తాలూకు మిగతా భాగం షూటింగ్ చేయడానికి లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ అంటూ సందిగ్ధం అవుతున్నారు. నిజంగా జీవితం అంతా ఇలా కళలకు అంకితమైపోతూ గడిపితే ఎంత బాగుంటుంది అంది సుష్మా సహాని. అవును, నా కొరకు కూడా అదే అన్నాడు కేఎస్ ప్రకాష్. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నిజంగా జీవితం అంతా కూడా ఇలాగే కళాకారునిగా గడపాలనుకుంటున్నారా? అవును సుష్మాజీ, చిన్నప్పటి నుంచి కూడా అదే ధ్యేయం నాది. కానీ అలా జరగాలంటే ముందు అదే ధ్యేయం గల జీవిత భాగస్వామి దొరకాలి కదా. ఆమె అతని మాటలకు కొంచెం సిగ్గుపడింది. ఇద్దరూ 2 ఏళ్ల క్రితం సగం షూటింగ్ చేసినటువంటి డ్రామా తాలూకు సెట్ మీద వచ్చి ఒక కట్టెన్ వెనుక కూర్చున్నారు. అందమైన పూలతోట పెయింట్ చేసి ఉంది అక్కడ. అంటే మీరు కళారంగంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? అవును. మరి మీరు? నా ఉద్దేశం అదే అనుకోండి, కానీ ప్రాబ్లం ఏమిటి? అలాంటి వ్యక్తులు ఎవరు దొరుకుతారు ఈ రోజుల్లో? కట్నం ఇవ్వలేని ఆడపిల్లను చేసుకోవడమే గగనం. దానికి తోడు జీవితం అంతా కళ్ళకు అంకితమైపోతాననేటటువంటి భార్య కావాలని ఎవరు కోరుకుంటారు? అందుకే నిర్ణయించుకున్నా అసలు వివాహమే చేసుకోకూడదు అని. ప్రకాష్ కంగారు పడ్డాడు. అలా నిర్ణయం తీసుకున్నారా? అన్యాయం సుష్మాజీ. మగాళ్ళలో ఎక్కువ భాగం కట్నాలను ప్రేమించే వాళ్ళు ఉండవచ్చు, కానీ అందరూ అలాంటి వాళ్ళంటే నేను ఒప్పుకోను. ఉదాహరణగా నన్నే తీసుకోండి. సుష్మ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మరి మీ వాళ్ళు మీ ఆశయాలను హర్షించవద్దు? మా వాళ్ళు ముక్కు పచ్చలాడని ముద్దు బిడ్డల జీవితాలను శాసించే అధికారం, బలవంతపు మూర్ఖత్వ సంస్కార రహితమైనటువంటి నిర్ణయాలను సాంప్రదాయాలను మన మీదే రుద్దేటటువంటి హక్కు వారికి ఎక్కడుంది? నేను మా మామయ్యని ఎప్పుడూ లెక్క చేయను సుష్మ. బంగారు త్రాసులో ప్రపంచాన్నంతా ఒకవైపు, మిమ్మల్ని రెండో వైపు ఉంచితే నేను మిమ్మల్ని కోరుకుంటాను. బంధుమిత్రులతోనూ మిత్రుబంధువులతోనూ కనుక ధనరాశులతోనూ రాశి ధన కనకాలతోనూ నాకు పనిలే సుష్మ. నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. చస్తే రెండో పెళ్లికి చేసుకోను. జై హింద్ అన్నాడు నిజంగా ఆవేశంగా. సుష్మ ఉలిక్కి పడింది. అదేమిటి జై హింద్ అన్నారు? ఆఖల్లో ఎలక్షన్ మీటింగ్స్ లో ఉపన్యాసాలను ట్రాఫిక్ జామ్స్ వల్ల చాలాసార్లు వినాల్సి వచ్చింది. అందుకని కొంచెం ఎక్కువ మాటలు మాట్లాడినప్పుడల్లా ఆటోమేటిక్గా జై హింద్ అని వచ్చేస్తుంది. ఏమనుకోకండి, మన పెళ్ళైన 6 నెలల్లోగా ఈ అలవాటు మానుకుంటాం. జై హింద్. ఆమె సిగ్గుపడిపోయింది. మన పెళ్ళ అంది సిగ్గుగా. అవును సుష్మ, నేను 6 ఏట నుంచి ఏదో చూస్తున్న అమ్మాయి మీరే. నా జీవిత మృదు మధుర దివ్య విచరిత మానవ మహోజర త్రిపురాంత సుందర సదృశ్య కారుణ్య వినీన విచక్షణ విభావరి సులక్ష్య సంబోధన సార్థకత సంచయితనాత్మక శీలనారి మీరే. ఆమె తెల్లబోయింది. అంటే అడిగింది అనుమానంగా. అంటే ఖచ్చితంగా అర్థం తెలియదు అనుకోండి, చాలా గొప్ప అర్థం ఉండే ఉంటుంది. 10th క్లాస్లో నేర్చుకున్నది ఇది ఒక పాఠంలో, కాకపోతే తర్వాత మర్చిపోవడం వల్ల కొత్త పదాలు జాయిన్ అవ్వడం అసలైన మిస్ అయిపోవడం జరిగిందనమాట. మరి మీ అభిప్రాయం ఏమిటి సుష్మాచి? మీ చేతిని అందుకునే అన్న భాగ్యం నాకు కలిగిస్తారా? అడిగాడు అతను. ఎర్రంశెట్టి సాయి గారు రచించినటువంటి సుడిగుండాపురం రైల్వే హాల్ట్ అనేటటువంటి నవలను చదువుతున్నాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వినండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.